రెండు మాటలు చెప్పుకుందామని నేను మాట్లాడుతున్నాను. మన భారతదేశం అంటే మన నెహ్రూ గారి కానీ ఇందిరాగాంధీ గారి కానీ రాజీవ్ గాంధీ గారి కానీ ఆరు కొన్ని కోట్ల రూపాయలు ప్రజలకు భారతదేశం ప్రజలకు అర్పించి కాంగ్రెస్లోకి పార్టీ నిలబెట్టి కొంత ప్రధానికానికి వాళ్ళు కొన్నారు. కాబట్టి అప్పట్లో నా చిన్నతనంలో మన చేగనగరంలో ఒక కోట ఒక్కొక్క భోజనం ఉండింది. అది కొన్ని కొన్ని కార్యక్రమాలు పెట్టి అందరికీ అన్నం కలిగేలాగా కాంగ్రెస్ లో నెహ్రూ గారు తర్వాత ఇందిరాగాంధీ గారు, ఇందిరాగాంధీ గారి తర్వాత రాజీవ్ గాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు కొన్నాళ్ళు ఎన్నో రోజులు పరిపాలిస్తారని ప్రజలు అంతా ఆశపడేవారు. కానీ ఆయన అకస్మాత్తుగా చనిపోయాడు. ఆయన అక్కడి నుంచి మళ్ళీ ఏదో ఎన్టీ రామారావు గారు పాలన చేశారు. తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చిన కాడికి ఎక్కడన్నా యాక్సిడెంట్లు అయినా ఎవరికైనా పురుడు చేసి వచ్చినా ఏ వచ్చినా రతక మనుషులకి కాదోసం రక్షించి కొన్ని కొన్ని చాలా పరికరాలు ఆయన ఎన్నో ఉపకారాలు ఆయన చేశారు. ఆయన్ని కూడా రాజీవ్ గాంధీ గారు అకస్మాత్తుగా చచ్చిపోయాడు. చచ్చిపోయిన తర్వాత ఏదో వచ్చే చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. వచ్చి ఏదో చేస్తున్నారు. ఉమ్మత్తగానికి ముఖ్యమంత్రి దాకా వస్తారే. ఉమ్మత్తగాని ముఖ్యమంత్రి గారు కన్నా వస్తారని చెప్పిన దాకా పంచుకుంటున్నారు. పంచుకుంటే ఎవరు ఇస్తాడు చిన్న పప్పు చెప్తారు పెద్ద అడిగోడు. ఆ పెద్దలకు ముందేస్తుంది అక్కడి నుంచి పంచుకుంటా వస్తా. అందుచేత రాజశేఖర రెడ్డి గారు ఒక రకమైన పేరు తెచ్చుకున్నారు. వాళ్ళు చేసే మన ఆంధ్ర రాష్ట్రానికి ఒక రకమైన పేరు వచ్చింది, పెద్ద పేరు వచ్చిందండి. కానీ కొన్ని ఉపకారాలు ఎన్నో ఉపకారాలు ఆయన చేశాడు. ప్రజలకు అన్నగారు చేశాడు. కొంతమందికి ఐదు రకాలు మూడైదు రకాలు బాకీలు రెండు ఎకరాలు మూడు ఎకరాలు మూడు ఎకరాలు అయిపోతాడని వాడు ఆ బాకీలు కొట్టేశాడు. అయితే నా బాకీ పాలన రాజశేఖర రెడ్డి గారు పోగొట్టలేదు. అయినా నాకు పోలేదు. ఆ తర్వాత ఇప్పుడు ఆయన చేసిన ఉపకారానికి ఆయన ఆ అబ్బాయి జగన్మోహన్ రెడ్డి గారు దిగారు కనుక ఆయన చేసిన టీం చేస్తాడని ఆశ ప్రజలకు అందరికీ ఉందా. అందుచేత ఒకసారి ఏం చూద్దాం, మరి అందరూ కట్ట కట్టుకుని ఆయన ఓటేద్దాం. డాక్టర్ గారు ఇంకా నాకు చేద్దాం. డాక్టర్ గారు చాలా మంచోడు. 10 రూపాయలు అయితే 5 రూపాయలు కూర్చుని చెప్తాను. ఆ మాట్లాడే నిన్నాను కానీ డాక్టర్ గారు డాక్టర్ గారు తండ్రి డాక్టర్ గారు అందుచేత నాకేమో మాట్లాడడానికి తెలీదు. Thank you.